నీ గర్భంలో చేరడానికి ఎంతో తపస్సు చేశాను, ఎంతో కాలం నుండి ఎదురు చూశాను. నీకు 3వ నెల రాగానే నీ గర్భంలోకి ప్రవేశించాను. అప్పుడు నువ్వు నాన్న నా గుండె చప్పుడుని మొదటిసారి విని పరవశించిపోతుంటే నా ఆనందానికి అవధుల్లేవమ్మా. 5వ నెల నుండి నీ మాటలు వినడం మొదలుపెట్టాను. కొద్ది రోజులకే నాన్న మాటలు కూడా నా చిన్ని గుండెని చాలా ఆనందంతో నింపాయి. ఆ తర్వాత ఇంట్లో అందరూ నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య చెప్పే కథలు, తీసుకునే జాగ్రత్తలు వారివా అనిపించాయి. 6వ నెల నుండి నీ కళ్ళ ద్వారా నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టాను. నాకు కనిపించే ప్రపంచం చాలా అందంగా ఉందమ్మా. నువ్వు ఏది తిన్నా నేను దాన్ని ఆస్వాదించగలుగుతున్నాను. నువ్వు సంపూర్ణమైన ఆహారాన్ని తింటుంటే నెల నెలా చక్కగా పెరుగుతున్నాను. నువ్వు నడుస్తున్న ప్రతిసారి చాలా మ్యాజిక్గా అనిపిస్తుంది. నువ్వు నన్ను గట్టిగా హక్ చేసుకొని ముద్దాడిన ప్రతిసారి ఒక కిక్కిచ్చి రెస్పాండ్ అయ్యాను. అమ్మా, నాన్న ఇంటికి వచ్చిన ప్రతిసారి నేను ముందే గమనించి నిన్ను నిద్రలేపుతున్నాను. వచ్చి రాగానే నాన్న నన్ను ఎదుపెట్టుకొని ఏరా బంగారు ఏం చేస్తున్నావు అని నా భాషలో మాట్లాడుతుంటే నేను కూడా నేరింతలు పడ్డాను. నాన్న నాన్న అని. అమ్మా, నువ్వు ప్రతిరోజు మెడిటేషన్లో నన్ను చూడాలని చాలా ఆశగా ఉన్నప్పుడు నేను నీకు కనపడగానే నీ కళలో నుండి కారుతున్న ఆనంద బాష్పాలు నా జీవితాన్ని ధన్యంచేశాయమ్మా. అమ్మా, నేను ఎంత అదృష్టవంతున్నా, ఎంత అదృష్టవంతురాలను కదమ్మా. అనుక్షణం నా గురించే ఆలోచన నీకు నాన్నకి. నీకు ఎప్పుడైనా నలతగా ఉంటే నాన్నను చూడాలి. అప్పుడు నేను కూడా చెప్పేదాన్ని, నాన్న అమ్మని జాగ్రత్తగా నేను చూసుకుంటాను కదా అని. మీరిద్దరూ నా గురించి కనే కలరు నాలో రోజు రోజుకి ఊపిరి నింపుతున్నాయమ్మా. నువ్వు కదిలేటప్పుడు నీ గాజులు చప్పుడు, నువ్వు నడిచేటప్పుడు నీ మొబ్బలు చప్పుడు నా వినికిడిని బాగా పెంచుతున్నాయి. సారీ అమ్మా, అప్పుడప్పుడు రాత్రిపూట నిద్రపట్టకుండా కదులుతూ ఉన్నా. నువ్వు ఏమీ ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఒక చిన్న మసాజ్తో నన్ను నిద్రపుచ్చావు. ఇక 9వ నెల నిండగానే నీకు నాన్నకి నన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని, నేను కూడా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆకలితో ఉండగానే రోజులన్నీ ఇంటే గడిచిపోయాయి. నేను మీ చేతిలోకి వచ్చేటప్పుడు నీకు మనోజన్మగా భావించావు. ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన నీకు నాన్నకు ఎలా కృతజ్ఞతలు చెప్పను? మీ రుణాన్ని ఎలా తీర్చుకోనమ్మా? నేను చాలా అదృష్టవంతురాలు. అందుకే మీలాంటి తల్లి బంగారు తల్లిదండ్రులు ఇచ్చిన ఆ భగవంతుని కృతజ్ఞతలు తెలుపుతూ మీ బంగారం.